హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేసి మహాలక్ష్మి గారు బనగానపల్లి అండి, మీకు బుట్టి ఎలా యాడ్ చేయాలి సిస్టమ్ లేకోకుండా అని చెప్పేసి అని అడిగారు కదా, మీకోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. బుట్టిస్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి అనేది చూడండి. మనకు చిన్న బుట్టిస్కి అయితే గీనా బ్లౌజ్కి సెట్ చేసుకోవడానికైనా సరే, పిల్లల నెక్స్ట్కి అయినా సరే దీనికి సిస్టమ్ అవసరం లేదండి. సిస్టమ్ లేకోకుండా మనం మిషన్లోనే చేసుకోవచ్చు. సో అది ఎలా యాడ్ చేయాలని చెప్పేసి అనేది చూపిస్తాను చూడండి. సో మనకి ఇది బూటీ కదండి, ఏదన్నా సరే ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, కింద వీటిలో ఆప్షన్స్లో మనకు ఇది కాపీ అండి. ఇలా దీన్ని ప్రెస్ చేసినామని చెప్పేసి అంటే మనకు ఏదైనా సరే ఇక్కడ ఉండేది కాపీ అవుతుంది అంటే, సో డబల్ వచ్చేసేస్తాయి. ఇలాగ మళ్ళా దీన్ని మళ్ళీ ప్రెస్ చేసినామంటే మళ్ళా ఇంకొకటి వస్తుంది. ఇలాగ ఎన్ని ప్రెస్ చేస్తే అన్నీ వచ్చేస్తాయండి మనకు. సో ఇలాగ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. దేని నుంచి అయితే తీసినామో దాని నుంచి ఇలాగ వస్తాయన్నమాట. మనకు కొంతమంది బ్లౌజులకి కూడా ఓన్లీ బూటీస్ కావాలనే వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళకి కూడా ఇలా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏమైనా అంటే పిల్లల నెక్స్కి కూడా వాళ్ళకు ఏదన్నా కానీ చిన్న సైజు పికాక్స్ ఫ్లవర్స్ ఇలాగ సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళకు నెక్ కూడా సెట్ చేయొచ్చండి. దీనికి సిస్టమ్తో పని లేదు మనకు. ఇలా చూసారా, ఇలాగా పిల్లల నెక్కుకైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసినాము అని అంటే మనకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలాగా రౌండ్ నెక్కుగా కూడా పిల్లల నెక్కు పెట్టొచ్చు, పెద్దవాళ్ళ నెక్కుకైనా పెట్టొచ్చు. దాన్ని బట్టి ఈ విడ్త్ మనము బిట్స్ ఎన్ని యాడ్ చేసుకుంటే పెద్దవాళ్ళకి కూడా మనము నెక్కు చుట్టూర్త కూడా పెట్టొచ్చు. రౌండ్ నెక్ సెలెక్ట్ చేసుకోండి, ఆ రౌండ్ నెక్ కూడా పెట్టొచ్చు అనమాట. ఇప్పుడు పిల్లలకు కావాలని చెప్పేసి అంటే ఇది ఏ ఫ్లవర్ అని కాదు, ఏ ఫ్లవర్ అయినా సరే మనం సెలెక్ట్ చేసుకొని కూడా దాన్ని రౌండ్గా సెట్ చేసుకోవచ్చు. సో మనకు ఇలా వద్దు బ్లౌజ్కి అక్కడక్కడ అని చెప్పేసి అంటే బ్లౌజ్కి ఫస్ట్ అయితే రౌండ్ మార్క్ చేసుకోవాలండి. ఆ రౌండ్ మార్క్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి మనము ఫ్రేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాగా మనకు ఎన్ని ఎన్ని కావాలని చెప్పేసి అనేది వాళ్ళకు ఎన్ని కావాలా బూటీస్ లేదా సందు చుక్కల టైప్ అండి. ఇలాగా కూడా పెట్టుకోవచ్చు, మన ఛాయిస్ అండి, మనం జరుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనకు అలా వద్దు ఇలా రౌండ్గా ఉండాలా, మనకు కస్టమర్ అడిగిండే దాన్ని బట్టి అండి మనకు వాళ్ళు ఎలా అడిగారు. ఒక ఫ్లవర్నే మనకు ఎక్కువ ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటే ఇలాగా ఇప్పుడు చూసారు కదా మనకు ఫ్రేమ్ అంటే ఒక సైడ్ భాగం అంతా కూడా ఫుల్ అయిపోతుంది దీనివలన. దీన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం అంతా ఇది ఓకే అయినాక మనకు ఇదొక బ్లౌజ్కి అని కాదండి, ఆ వేసిన డిజైన్ని అలాగనే కూడా సేవ్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకోవాలని చెప్పేసి అని అంటే చూడండి, కింద ఇక్కడ యారో బటన్ ఉంది కదా, ఈ యారో బటన్ తీసుకోండి. ఇక్కడ ఫైల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళాక ఏమిట్లో సేవ్ చేసుకోవాలని అడుగుతుంది మనకు. మనకు మిషన్ది కాదు, మనం పెన్ డ్రైవ్ దాంట్లో సేవ్ చేసుకుందాం. సో పెన్ డ్రైవ్ గుర్తుదే ఉంది మనకు. ఇక్కడ మనకు ఎంబ్రాయిడరీది ఉంది కదా ఫైల్, దీన్ని ఓపెన్ చేసుకోండి. సో మీరు ఏమని ఫిట్ చేసుకుంటే అది. సో మనకి ఇక్కడ ఒక ఫోల్డర్లోకి, ఏ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్లో మనం తీసుకోవచ్చు. నేనైతే ఈ ఫోల్డర్లోకి వెళ్తా ఉన్నాను. ఈ ఫోల్డర్లోకి వెళ్ళాక ఇక్కడే సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అండి, లేదు మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళాలి అని అంటే కూడా ఇక్కడ పెట్టచ్చు. ఓకేనా, మన నేను ఈ ఫోల్డర్లో వేస్తున్నాను. మనకు దీనికి ఒక నేమ్ కూడా రాసుకోవచ్చు అండి కావాలంటే. ఇక్కడ నేమ్ వచ్చేసేసి ఏదన్నా సంథింగ్ మీ ఇష్టం, మీరు ఏమని పెట్టుకోవాలని చెప్పేసి అని అనుకుంటే అది పెట్టేసుకోండి. నేనైతే గినా కస్టమర్స్కి వేసినాను అనుకో, ఆ కస్టమర్ నేమ్ కూడా రాసేసుకుంటాను నేను. సో మనకి ఇక్కడ న్యూ బంచ్ అని పెడుతున్నానండి. ఇలాగా మనకు అంతా అయిపోయినాక ఓకే అని మనకు ఓకే వచ్చేసేయాలండి. సో ఆ డిజైన్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ అయిందా లేదా అనేది చూపిస్తాను చూడండి.
నేను ఇప్పుడు ఇక్కడ ఈ డిజైన్ డిలీట్ చేస్తూ ఉన్నాను. సో డిలీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం లేదు, స్క్రీన్ పైన కానీ ఇక్కడ కానీ ఏం లేదు. మనము ఫైల్లోకి వెళ్ళేసి ఇందాక ఎక్కడైతే సేవ్ చేసామో దీంట్లోనే సేవ్ చేసాము. దాన్ని చూసారా, ఇక్కడ కనిపిస్తుంది న్యూ బంచ్. చూడండి అలా సేవ్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడు కావాలని చెప్పేసి అనుకున్నా, మనం నేమ్స్ ఇంపార్టెంట్ అండి. మనం అది ఫోటో తీసుకున్నా లేదు, ఫొటోస్ ఏం లేవు అని చెప్పేసి అంటే ఆ డిజైన్ని మనము రాసి పెట్టుకోవాలా. ఒక నోట్స్ తీసుకొని మనం రాసి పెట్టుకున్నామంటే ఆ డిజైన్ మనం ఎమ్మడే చూడడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగండి యాడ్ చేసుకోవాలా. నేను బ్లౌజ్కి వేరే వాళ్ళకి ఎవరిదైనా కానీ యాడ్ చేసినానంటే కూడా డెఫినెట్గా నేను అది కూడా వీడియో తీస్తాను. ఇప్పుడు వీళ్ళకైతే ఈయన ఇదే ఫ్లవరే నేను యాడ్ చేస్తూ ఉన్నాను హ్యాండ్స్కి, అది కూడా చూడండి. ఓన్లీ 3 ఫ్లవర్స్. మీకు అంతా ఓకే అయినాకనే సేవ్ చేసుకోండి డిజైన్. లేదని చెప్పేసి అంటే మటుకు కొద్దిగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. చూసారు కదా, 3 ఫ్లవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి. మనకి ఇలా ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈ డిజైన్ అనేది నేను ఫిట్ చేస్తా ఉన్నాను. ఈడ పేరు రాసినాక కూడా మళ్ళా సేవ్ చేసుకోండి. సో ఓకే, అది సేవ్ అయిపోయింది. ఇది స్లీవ్స్ కండి. యాక్చువల్లీ నెక్కుది వేరు, ఇది వేరు. మనకు ఆ చిన్న ఫ్లవర్ అయినా సరే మనకు హాఫ్ అన్ అవర్ టైం అనేది ఉంది దీనికి వేయడానికి. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే గినా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే గినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంప్యూటర్ వర్క్లు అయినా సరే, బ్లౌజెస్లో అయినా సరే ఎలాంటి వీడియోస్ కావాలని చెప్పేసి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. డెఫినెట్గా దానికి సంబంధించిన వీడియోస్ నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.